శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ ఉదయం తిరుపతి విమానాశ్రయం చేరుకున్న ఉపరాష్టపతి వెంకయ్యనాయుడుకు ఘన స్వాగతం లభించింది. భారత వాయుసేన ప్రత్యేక విమానంలో రేణుగుంట విమానాశ్రయం చేరుకున్న ఉపరాష్టపతికి రాష్ట ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, జిల్లా ఉన్నతాధికారులు, బీజేపీ నేతలు భానుప్రకాష్ రెడ్డి ఇతర నేతలు స్వాగతం పలికారు. తిరుపతి విమానాశ్రయం నుంచి రేణుగుంట రైల్వే స్టేషన్కు చేరుకున్న ఉపరాష్టపతి వెంకయ్యనాయుడుకు ఘన స్వాగతం లభించింది. రేణుగుంట రైల్వే స్టేషన్ చేరుకుని ప్రత్యేక రైల్లో ఉపరాష్టపతి నెల్లూరు జిల్లాకు బయలుదేరి పెళ్లారు. ఉపరాష్టపతి పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పర్యటనలో భాగంగా ఈరోజు లాయర్ పత్రిక తుంగ పండుగలో పాల్గొంటారు. రేపు వెంకటాచలంలో కేంద్ర సామాజిక న్యాయశాఖ ఆధ్వర్యంలోని కాంపోజిట్ రీజనల్ సెంటర్ను సందర్శించి దివ్యాంగులకు నైపుణ్యాభివృద్ది శిక్షణ కార్యక్రమాలను వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారు. అనంతరం స్వర్ణ భారత్ ట్రస్ట్లో శ్రీమతి అల్లూరి కౌశల్యమ్మ స్మారకార్థం కౌశల్య సదనం పేరుతో ఏర్పాటు చేసిన వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం నూతన భవనాన్ని ప్రారంభిస్తారు. 14వ తేదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి స్వర్ణ భారత్ ట్రస్ట్ 20వ వార్షికోత్సవంలో ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు పాల్గొంటారు. రేణుగుంట రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైల్లో ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు. జిల్లాలోని వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టుకు ఆయన చేరుకున్నారు. 3 రోజుల పాటు ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు నెల్లూరు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. Oh, we're going to go to the hospital.